దేవుని పరిశుద్ధ నామము స్తోత్రములు. నెహెమియా గ్రంథము 4:17 చదువుకుందామండి. గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకుని యుండిరి. చూడండి, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు బిగించుకొని గోడ కట్టుస్తూ వచ్చెను. ఇది మనం ఆలోచన, బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను అని. ఇక్కడ చూసినట్లయితే ఒకరు చేతితో ఆయుధమును పట్టుకుని అని, ఒక చేతితో ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకుని అని రండి. మనము దేవుని పనిచేసేటప్పుడు రెండు పనులు చేయాలి. మన విశ్వాసములో బలంగా నిలబడాలంటే, ఎవరైనా నీవైనా నేనైనా బలంగా నిలబడాలంటే, ఒకటి దేవుని వాక్యాన్ని చదవాలి, బైబిల్ చదవాలి, రెండవది ప్రార్థన చేయాలి. అనగా ఒకసారి జోషన్న వాక్యం చెప్తూ, పక్షికి రెండు రెక్కలు వంటివి, ఒకటి ఒక పక్షి ఒక రెక్క ప్రార్థన, ఒక రెక్క దేవుని వాక్యాన్ని చదవటం, ఏ రెక్క పని చేయి పనిను పక్షి ఎగరలేదు అని చెప్తున్నాను. అంటే రెండు రెక్కలు పనిచేస్తూ ఉండాలి. ఒకటి ప్రార్థన అనేటువంటిది రెక్క పనిచేయాలి, రెండవది వాక్యము చదివేటటువంటి ఇది పని. వాక్యము చదువుతూ ఉంటే వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, వాక్యంలో ఉన్న బలమైనటువంటి ఇన్సిడెంట్స్ని కానీ, దేవుడు జరిగించినటువంటి సంఘటనలు కానీ మనం జ్ఞాపకం చేసుకుని మనం ధ్యానం చేస్తూ అప్పుడు దాని బలం పొందుతూ ఉండి మనం ప్రార్థన చేస్తే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో మనకు అందుకనే ప్రార్థన వస్తుందండి. ఆ ప్రార్థన వచ్చినప్పుడు అందుకనే పౌలు గారు అపొస్తలుల మనం చూసినట్లయితే, చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 ఇలా చెప్తారు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. మీరు బైబిల్ చదువుతూ ఉండి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఘనపరచాలి. ఒకవేళ మీరు ఇచ్చి సరైనటువంటి స్థితిలో మీరు ప్రార్థన చేస్తున్నారో లేదని మీ ప్రార్థన కూడా కరెక్ట్ చేస్తూ ఉంటారు. చూడండి, ఏమీ చదువుకోని వాళ్ళు బైబిల్ చదివి స్పష్టంగా చదవగలిగిన వాళ్ళని చూశాను. ఏమీ చదువుకొని వాళ్ళు అర్ధ క్రితం మామూలు మాటలు కూడా మాట్లాడడానికి ధైర్యం లేని వాళ్ళు బ్రహ్మాండంగా చక్కటి భాషతో వాళ్ళు సాక్ష్యం చెప్పడం కానీ ప్రార్థన చేయటం కానీ చూస్తుంది. ఎలా జరిగింది అంటే, మాట్లాడేది నీవే కానీ నీ నాలుక దేవుడు తోడై ఉంటాడు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలిని వారును స్థిరంగా ఉండాలని బైబిల్ వాక్యం చదవటానికని ప్రార్థన చేయడానికి కానీ, కదలిని వారును ఎలా జరుగుతుందంటే స్థిరంగా ఉండాలంటే వాక్యము బండ మీద కడుతుందండి మనల్ని, బండ మీద పునాది మీద నిలబడుతుంది. ప్రార్థన మనల్ని కదలకుండా చేస్తుంది. ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో తానే విజ్ఞాపన చేస్తూ ఉంటాడని చెప్తుంది. తర్వాత కార్యాభివృద్ధి, ప్రభువు కార్యాభివృద్ధి ఎందుకు ఎప్పటికీ ఆసక్తులు ఉండండి. మనం యేసుక్రీస్తుల పనిలో మనం ఏం చేయాలండి, ఆసక్తితో ఉండాలండి. మనం ఆసక్తిని కనపరచాలి. నీ ఎనిలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు మనల్ని క్రియ చేస్తూ ఉంటాడు. ప్రియరా, స్వస్థపడ కోరుతున్నావా అన్నప్పుడు స్వస్థపడ కోరుతున్నానని, లే పరిపెత్తుకు నడమన్నప్పుడు వాడు పరిపెత్తుకు నడిచాడు. రెండవది, నేను నీకేమి చేయాలి అని గురుడి వాడినప్పుడు, నాకు చూపివు ప్రభా అని అడిగాడు. చూడండి, జక్కయ్య మేడి చెట్టు ఎక్కున్నాడు, ఎరుకో మార్గంలో నడిచి పెడుతూ ప్రభు వచ్చాడు. జక్కయ్య అన్నాడు, నేను ఇంటికి ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు జక్క జక్కచక్క దిగొచ్చేసాడు. దిగొచ్చేసి ప్రభుని ఇంట్లో చేర్చుకున్నట్లుగా చూద్దాం. దేవుడు మాట్లాడకుండానే జక్కయ్యలో అద్భుతమైనటువంటి క్రియ జరిగింది. పశ్చాత్తాపడ్డాడు, చేసినవన్నీ ఒప్పుకుని, నా పేదలకు అంత చేస్తాను, ఇలా చేస్తాను, ఆశ్రయిస్తాను మొత్తం చెప్పేసినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు, నేడు ఈయన జక్క ఈయన అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పినట్లుగా వస్తుంది. ప్రియులు, ఇక్కడ చూడండి, ఒక చేత్తో ఆయుధం పట్టుకుని మరి చేతితో కట్టుతూ వచ్చారంటే, చూడండి వారు కట్టువారు ఎలా ఉందండి, ఒకరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఇంటిని అని చెప్పినాడు. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుము బిగించుకొని గోడ కట్టుస్తూ వచ్చాను. కత్తి అంటే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యాన్ని కట్టుకుని మనం వెళ్తున్నాను వస్తున్నాను మనం ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతంగా దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుంది. అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నట్లుగా మన మీద పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం క్రియ చేస్తూ ఉంటాడు. కనుక ప్రార్థన, బైబిల్ చదవటం, ప్రార్థన చేస్తాం అనేది ప్రత్యేకించి మనం అనుభవంతో క్రైస్తవుడు చేస్తూ ఉంటే నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ వాక్య భాగం ద్వారా నేను మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియరా, ఆలోచించండి, నెహెమియా చెప్తున్నాడు. నెహెమియా సిద్ధపడి వచ్చాడు.
ఏదైనా పర్లేదు, ఎరుషలేం గోడలు కట్టాలని సిద్ధపరిచాడు. తాను సిద్ధపడటమే కాదు, అక్కడ ఉన్న వారిని అందరినీ సిద్ధపరిచాడు. వాళ్ళు ప్రాణానికి తెగించి గోడ కట్టడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళతో పాటు నుండి చెప్పిన నాయకుడు ఏమో చెప్తున్నాడు, వాళ్ళు ఒక చేతితో కత్తి పట్టుకున్నారు, ఆయుధం పట్టుకున్నారు, ఒక చేతితో పనిచేస్తూ వస్తే 52 దినములలో ఎరుషలేం గోడను కంప్లీట్ చేసినట్టుగా 52 దినములలో ప్రాకారమును కట్టుట సమాప్తమైనని దేవుని వాక్యం మనతో పాటు. ప్రియుల, మనం చేసే క్రియలు కానీ, మనం అడిగేది కానీ, మనం ఏదైతే కోరుకుంటున్నామో, దేవునిలో నిలిచిన దేవుళ్ళు బలంగా ఉండాలని అనుకుంటే ప్రార్థన మరియు బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం అలవర్చుకోవాలని అందరినీ వేడుకుంటూ ఈ వాక్యం ముగిస్తున్న దేవుడు దీవించిన గాక. ఆమేన్.